కర్నూలు జిల్లా అదోని పరిధిలోని టిట్కో క్వారంటైన్ సెంటర్లో జాయింట్ కలెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ బాధితుల కోసం తయారు చేసిన ఆహార నాణ్యతను పరిశీలించారు. కోవిడ్ బాధితులకు సంబంధించిన మెడిసిన్ బెడ్స్ కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ తో బాధపడుతున్నటువంటి పాజిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కర్నూలు ఏపీ టిట్కో సెంటర్ లో ఉన్నారు. కాదని వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, భోజనం వసతులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా మెడికల్ వసతులు ఎలా ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు పంపి రోజున ఆకస్మికంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా బాగున్నాయి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులను వీక్షించాలని డాక్టర్కు ఆదేశించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ప్రభుత్వం నియమించిన మెనూ ప్రకారం అందేలా చూడాలని ఆదేశించారు. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా భోజనాలు అవి అన్నీ కూడా చక్కగా అందుతున్నాయని చెప్పారు. మెడికల్ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే ఆ హాస్పిటల్ కూడా మార్చడానికి అందరూ సహకరిస్తున్నారు. 108, 104 అలాగే ట్రయేజింగ్ సెంటర్స్ అన్నీ కూడా, ఈవెన్ ఒక ఆక్సిజన్ ఇది కూడా మన ఏపీ టిట్కోలో పెట్టడం జరిగింది. విద్యుత్ నీటి సదుపాయం ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడే శానిటేషన్, పరిశుభ్రత ఉండేలా చూడాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఏమాత్రం అశ్రద్ధ వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాబట్టి అన్ని కూడా సక్రమంగా ఉన్నాయి. ఇంకేదన్నా కొన్ని చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నాయి, సర్దుకుంటాం. ఓవరాల్గా బాగున్నాయి.